ఉగ్రకుట్ర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది నిందితులు ఉపయోగించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు పాకిస్తాన్లో ఉన్న లష్కరే తొయబా ఉగ్రవాదులతో నిందితులు జరిపిన సంభాషణలను డీకోడ్ చేస్తున్నారు దీనికోసం నిపుణుల సాయం తీసుకుంటున్నారు హ్యాండ్ గ్రనేడ్లు మనోహరాబాద్కు ఎలా చేరాయనే కోణంలో ఆరా తీస్తున్నారు దసరా వేళ పేరుల కోసం నిందితులకు ఇంకా ఎవరెవరు సాయం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు చైనాలో తయారైన హ్యాండ్ గ్రనేడ్లు మెదక్ జిల్లా మనోహరాబాద్కు ఎలా చేరుకున్నాయి పాక్ ఉగ్రవాదులు లో డ్రోన్ సాయంతో జార విడిచినా అక్కడ్నుంచి మనోహరాబాద్కు ఎలా తరలించారు ఇందులో ఎవరెవరు భాగస్వాములయ్యారు కేవలం నాలుగు హ్యాండ్ గ్రనేడ్లే ఇక్కడికి చేరుకున్నాయా ఇతర ప్రాంతాలకు చేరవేశారా అనే కోణంలో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సమీయుద్దీన్ హైదరాబాద్ నుంచి మనోహరాబాద్కు ద్విచక్ర వాహనంపై వెళ్లి నాలుగు హ్యాండ్ గ్రనేడ్లను తీసుకుని మరుసటి రోజు నగరానికి చేరుకున్నాడు మనోహరాబాద్ లో ఎక్కడ గ్రనేడ్లను సమీయుద్దీన్ తీసుకున్నాడు ఆయనకు ఎవరు అప్పగించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది సిట్ పోలీసులు ఇప్పటికే అబ్దుల్ కు చెందిన ఫోన్లు సమయుద్దీన్ నుంచి ఒకటి మాజ్ హసన్ నుంచి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు గత కొన్ని నెలలుగా ఎవరెవరితో మాట్లాడారనే వివరాల్ని సేకరిస్తున్నారు జాహెద్ మూడేళ్ల నుంచి పేరుళ్లకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇందులో భాగంగా పాక్లో ఉంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీతో సంభాషణలు కొనసాగించినట్లు సిట్టు దర్యాప్తులో తేలింది జాహెద్ కోట్ భాషలో ఫర్హతుల్లా ఘోరీతో సంభాషించినట్లు తేల్చారు సమీయుద్దీన్ ఫోన్లో ఉన్న యాప్స్ లోనూ నేరుగా ఫర్హతుల్లాతో మాట్లాడినట్లు ఆధారాలు సేకరించారు కోట్ భాషను గుర్తించే నిపుణుల్ని సిట్ పోలీసులు సంప్రదించి సంభాషణను తేల్చే పనిలో ఉన్నారు పాక్ నుంచి జాహెద్కు దాదాపు ఫర్హతుల్లా ఘోరీ ద్వారా ముప్పై మూడు లక్షల రూపాయలు హవాలా మార్గంలో అందినట్లు పోలీసులు గుర్తించారు అయితే ఎలా ఈ డబ్బులు జాహెద్కు చేరాయనే వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు నగరంలోని యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేయడానికి డబ్బులు ఖర్చు చేసేందుకు ఘోరీ డబ్బుల్ని అందించాడు జాహెద్ ఈ డబ్బు మొత్తాన్ని ఎక్కడ ఖర్చు చేశాడనే వివరాలు సేకరిస్తున్నారు జాహెద్ స్నేహితులు తెలిసిన వాళ్లపైనా పోలీసులు ఓ కన్నీసి ఉంచారు జాహెద్ సమీయుద్దీన్ మాజ్ హసన్తో పాటు ఇంకెవరెవరికి ఈ కుట్రలో సంబంధముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు